चिन्नशंकरंपेट मंडलंलोनी 8 किलोमीटर्ल रोड्डु मेंटेनेंस कोसं मेदक एम्मेल्ये पद्म देवेंदर रेड्डी सहकारंतो MRR నిధుల నుండి 60 లక్షల రూపాయల మంజూరైనట్లు చిన్నశంకరంపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని చిన్నశంకరంపేట జంగరాయి చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చిత్రపటానికి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు రాజు, జంగరాయి సర్పంచ్ జ్యోతి ప్రభాకర్లు మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి, కొండాపూర్, చందంపేట గ్రామాలకు సుమారు 8 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డు మరమ్మతులకు 60 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని, గతంలో ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉండేదని, ఎన్నో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయని, ఈ విషయాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో MRR నిధుల నుండి సుమారు 60 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజు, జంగరాయి సర్పంచ్ జ్యోతి ప్రభాకర్, మల్లుపల్లి సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య, జంగరాయి తాండ సర్పంచ్ రమేష్, జంగరాయి సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి, టిఆర్ఎస్పి మండల అధ్యక్షులు నరేష్, టిఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్, బాలయ్య, విట్టల్ తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో చేయలేని పనులు కూడా మన తెలంగాణ ప్రభుత్వము ముందుకు వచ్చి చేపట్టి ఈయన అనేక రకాల పనులు చేపడుతుంది. ఇటువంటి చేపట్టిన పనులు మన ప్రభుత్వంలోనే అయితేనేను అందరికీ తెలుసు. కాకపోతే అందరూ విమర్శించేదానికంటే సహకరిస్తే ఇంకా ముందుకు కూడా మన ప్రభుత్వం వెళ్తుంది. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించకుండా మేము కూడా ఉన్నాము అని సహకరించినట్టయితే కనుక ఇంకా పనులు ఎంతో అభివృద్ధికరంగా జరుగుతాయి. అట్లాగే మా జంగరాయి కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, మేడం గారు ఎప్పటికీ మాకు సహకరిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ శంకరంపేట నుంచి జంగరాయి ఎల్లమ్మ గుడి వరకు ఈ రోడ్డుకు సరిపడా బడ్జెట్ 95 లక్షలతో అమౌంట్ శాంక్షన్ అయ్యింది, విధులు శాంక్షన్ అయ్యాయి. తర్వాత ఈ ప్రారంభోత్సవం కూడా తొందరలోనే జరిగేటట్టు మేడం గారు చూస్తామన్నారు. దానికి సహకరించిన దానికి సరిపడా డేట్ అన్నగారు తీసుకున్న తర్వాత ప్రారంభం.